ఇక ముఖ్యంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఇక అంటే కాంగ్రెస్ పార్టీ ఈ శ్వేతపత్రం అనేది ఒక డ్రామా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందన్నట్టుగా నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ అమలులో అమలుకు సంబంధించి వారు దాన్ని దాని నుంచి తప్పించుకునేందుకే ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పులు ఉన్నాయి అప్పుల రాష్ట్రంగా ఉంది కాబట్టి మేము ఈ ఈ హామీలను నెరవేర్చలేము అన్నట్టుగా వారు మాపైనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిన్న కేటీఆర్ మాట్లాడినట్టుగా మనకి తెలియవస్తుంది ముఖ్యంగా ఎన్నికల హామీలను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల డ్రామాలు తెరవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గాలి చేస్తామంటే కుదరదన్నారు ప్రచారంలో హామీలను వదలగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపడతారా కుంటి సాగులతో పథకాలను పాదరిస్తారా అని ప్రశ్నించారు శ్వేతపత్రాల తమాషాలు పవర్ పాయింట్ల పవ పవర్ పాయింట్ షోలు దేనికోసమని నిలదీశారు తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని స్పష్టం చేశారు ఇక శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలని పత్రాలన్నీ ఆస్తులు అప్పులు ఆదాయ వేయాల శ్వేత పత్రాలే కథ అన్నారు దశాబ్ది ఉత్సవాల్లో మేము విడుదల చేసిన ప్రతి ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేత అని పేర్కొన్నారు ఆడిట్ రిపోర్టులు ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కపత్రం చూపించే ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా అన్నారు మేము దాచింది ఏమీ లేదని కాంగ్రెస్ శోధించి సాధించేది ఏమీ ఉండదు అన్నట్టుగా ఆయన చెప్పకూడదు ముఖ్యంగా ఈ తొమ్మిదిన్నర పరి ఏళ్ళ పరిపాలనలో పూర్తిగా ప్రతి పథకాన్ని కూడా మేము జనాలకి తెలిసే విధంగానే జనాలకు అందుబాటులోనే తీసుకొచ్చాం మేము ఏ పథకాన్ని కానీ ఏ విషయాన్ని కానీ దాచలేదు మీరు కొత్తగా శోధించి ఛేదించి మీరు పెద్దగా వెలగబెట్టేది ఏమి ఉండదు అన్నట్టుగా నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం కానీ ఖచ్చితంగా మేము మీరు చేసిన అక్రమాల అన్యాయాలు బయట పెడతామంటూ వారు ముఖమ్మోడిగా దాడి చేస్తున్నారు చూడాలి ఈరోజు ఏ స్థాయిలో వీరు వారి అధికార పక్షం దాడి చేస్తారు దాన్ని వీరు ఏ స్థాయిలో ప్రతిపక్షం వారు తిప్పికొడతారు అనేది కూడా మనం చూడాల్సిన అవకాశం ఉంది ముఖ్యంగా చేతగా నితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి శ్వేతపత్రం డ్రామాలు ఆడుతున్నారంటూ నిన్న కేటీఆర్ వ్యాఖ్యానిచ్చాడు ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాగానే వీరు కొత్త డ్రామాని ఒక శ్వేతపత్రం అంటూ ఆ అప్పులు అంటూ ఒక కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప ఆరు గ్యారెంటీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది విమర్శించడం జరిగింది చూడాలి దీన్ని ఏ ఏ స్థాయిలో పబ్లిక్ నమ్ముతారనేది మనము ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనం చూస్తాం